రెడ్డి ఇష్యూ జరిగినప్పుడు అందరూ కూడా తారా చౌదరి 2 అని పెట్టారు అమ్మాయి పేరు, ఎందుకు అనుకుంటున్నారు అట్లా? అసలు ఆ అమ్మాయి ఇష్యూకి, నాకు జరిగిన ఇష్యూస్కి ఎలాంటి పొంతన లేదు. ఆ అమ్మాయి సినీ ఇండస్ట్రీ మీద ఫైట్ చేసింది. నేను సినీ ఇండస్ట్రీలో సినీ రంగానికి సంబంధించి, తర్వాత ఒక పర్సనల్గా ఒక చిన్నికృష్ణ అనే వ్యక్తి డబ్బు తీసుకున్నాడు, తర్వాత నన్ను బెదిరించాడనేది ఇష్యూ అంతేగాని, తర్వాత నేను ఇంకెవరి మీద నేను ఎలిగేషన్ చేసింది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. తర్వాత జరిగిన నా ఇన్సిడెంట్స్, ఒక బంజారా హిల్స్లో ఒక ఏసీపీ రివెంజ్ తీసుకోవడం కోసం 2007లో మహిళా కమిషనర్లో ఆయన మీద కేసు పెట్టాననేది మనసులో గ్రజ్ పెట్టుకొని, అదే బంజారా హిల్స్కి అప్పట్లో సీఏగా ఉన్నప్పుడు రివెంజ్, ఇప్పుడు 2012లో ఏసీపీకి వచ్చాక నా మీద రివెంజ్ తీర్చుకున్నాడు. పక్క ప్రీ ప్లాన్డ్గా చేశాడు. ఆ టైంలో తనకి సహకరించిన అతను నెల్లూరు డిస్టిక్ అని విన్నాను. డీజీపీగా దినేష్ రెడ్డి గారు ఉన్నారు, అతను సీఏగా ఉన్నప్పుడు కమిషనర్గా దినేష్ రెడ్డి గారు ఉన్నారు, బంజారా హిల్స్ సీఏగా శంకరెడ్డి గారు ఉన్నారు. ఇతను బంజారా హిల్స్కి ఏసీపీగా వచ్చినప్పుడు డీజీపీగా దినేష్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ సీఏ ఏసీపీకి ఇతను ఉన్నారు. కాబట్టి అతను పర్సనల్గా, అతని బిహేవియర్, అతని మాటలు నేను చూసింది ఏంటంటే పక్కాగా సపోర్టు, అతనికి దినేష్ రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ అనేది అండదండలు, తర్వాత పరిచయాలు, క్లోజ్నెస్ ఉంది. కాబట్టి అతను ఒక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ రెండు ఏరియాలలో ఒక ల్యాండ్స్ కానీ, తర్వాత బడాబాబులు కొందరు విషయాలలో కానీ, కొన్ని కొన్ని ల్యాండ్స్ ఇష్యూస్లో కానీ, కొన్ని కొన్ని కేసెస్లో కానీ ఒక వర్గానికి అన్యాయం చేస్తే ఇంకొక వర్గానికి ఏంటంటే వీళ్ళు అన్యాయం అయిపోతారు. కానీ వీళ్ళకి జరగాల్సిన న్యాయాన్ని అవతల వాళ్ళు పొందేలాగా చేసేసి సొమ్ము చేసుకొని సంపాదించుకున్న సందర్భాలు కోకొల్లులుగా ఉన్నాయి. తర్వాత ఈ ఇష్యూస్ మీద ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఈ శంకరెడ్డి బాధితులు చాలామంది హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు, రిట్ చేశారు, పిటిషన్ చేశారు, మహిళా సంఘ మానవ హక్కుల సంఘానికి వెళ్ళారు. అన్ని చోట్ల అతని మీద చాలా బ్యాడ్ అనేది అతను. ఇక్కడ కంపారిజన్ ఎందుకు వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలో బడాబాబుల వ్యవహారాలు శ్రీరెడ్డి మొబైల్లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒకటండి బడాబాబుల ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి, ఓకే శ్రీరెడ్డి అనే అమ్మాయి, ఆమెకి ఎన్నో గాయాలు అయ్యి ఉండొచ్చు, ఆమె ఎంతో బాధపడి ఉండొచ్చు, ఆమెను ఎంతో మంది బాధ పెట్టు ఉండొచ్చు. ఆ విషయంలో మాత్రము నేను ఆ అమ్మాయిది తప్పని అస్సలు అనను, ఎందుకంటే ఆ అమ్మాయిలో న్యాయం ఉందనేసి అనుకుంటున్నాను. ఎందుకు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి బట్టలు లేకుండా ప్రదర్శన నిలబడి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిరసన తెలిపిందంటే ఆ అమ్మాయిలో ఎంతో బాధ, ఆ అమ్మాయి మనసుకి ఎన్నో గాయాలు అయ్యాయి కాబట్టి చేసింది. ఏ ఆడపిల్ల బయటకు వచ్చేసి నాకు ఇలా అన్యాయం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఎవరు చెప్పుకోరు. కానీ డబ్బున్న వాళ్ళు కొందరు అహంకారంతో, తర్వాత ఆ అమ్మాయికి ఆశ చూపించి మోసం చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా నేను తప్పు పట్టట్లేదు. తర్వాత సేమ్ టైం ఏంటంటే శ్రీ ఇంకొక తారా చౌదరి, ఇంకొక తారా చౌదరి అంటే తారా చౌదరి ఏం చేసింది, మీరేం చూశారు? ఒక మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ, లేకపోతే బయట అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా తారా చౌదరి ఏమన్నా ఎవరితోనన్నా పడుకోబెట్టిందా, లేకపోతే ఏమన్నా తారా చౌదరి ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేసిందా, లేకపోతే తారా చౌదరికి తారా చౌదరి దగ్గర ఏమన్నా ఎవరికన్నా సంబంధించి వీడియోస్ ఉన్నాయా, లేకపోతే తారా చౌదరికి సంబంధించి ఏమైనా వీడియోస్ ఉన్నాయా, ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాట్లాడాలి. తారా చౌదరి అది అంటే ఒకరితో పోల్చాల్సిన అవసరం లేదు, శ్రీరెడ్డితో పోల్చాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొక తారా చౌదరిని ఆమెను పోల్చాల్సిన అవసరం లేదు. ఆమె ఇష్యూస్ వేరు, ఆమె బాధలు ఆమెవి, నా ఇష్యూస్ వేరు, నా బాధలు నావి. కానీ అలా మాట్లాడే వాళ్ళకి, వాళ్ళకి అక్క చెల్లెలు తల్లి ఉందనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని, రేపొద్దున వాళ్ళకి కూతురు ఉంటుందనేది గుర్తుపెట్టుకొని కామెంట్స్ పెట్టినా కూడా, లేకపోతే మాట్లాడుకున్నా కూడా, ఎవరైనా ఒక అన్ని ఫీల్డ్లకు సంబంధించి చెప్తున్నాను, ఒక మీడియా ఛానల్ వాళ్ళకి కానీ, నోటుకొచ్చింది ఏదంటే అది రేటింగ్స్ కోసం చెప్పడము, లేకపోతే ఏదంటే అది కామెంట్ పెట్టడం కాదు. ఒరిజినల్గా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, ఏ రోజన్నా ఎక్కడన్నా నాకు సంబంధించి నేను బ్యాడ్గా ఏదన్నా ఎక్కడన్నా నా వీడియోస్ కానీ, లేకపోతే నేను ఎక్కడన్నా బ్యాడ్గా కానీ బట్టలు వేసుకోవడము, లేకపోతే కాళ్ళు కనిపించడం, లేకపోతే ఏమన్నా నేను ఎక్కడ అలా కాదు, నా ఫ్యామిలీ అలా కాదు, నా తల్లిదండ్రి అలా పెంచలేదు, నేను హైదరాబాద్ వచ్చేసి ఈ రకరకాల మనుషుల్ని నా కళ్ళతో చూశాను కాబట్టి, ఏంటంటే మనము ధైర్యంగా నిలదొక్కోవాలని చెప్పేసి నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. కానీ
బయటికేమో ప్రజాప్రతినిధుల్లా కనిపిస్తారు, ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉంటారు, ఒక మినిస్టర్ పొజిషన్లో ఉంటారు, కానీ వాళ్ళు పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏంటంటే అసలు వీళ్ళు ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారు, అసలు వీళ్ళు ఏంటి, బయటేమో మినిస్టర్ అంటారు, వైట్ అండ్ వైట్ వేస్తారు, కద్దరబాటలు వేస్తారు, నేను ఎమ్మెల్యే అంటారు, వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంటారు, నాలుగు గోడల మధ్య వీళ్ళు చాలా దారుణాతి దారుణంగా వీళ్ళ బిహేవియర్లు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ మాట తీరు ఏంటి అని అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని చాలామందిని నేను కళ్ళతో చూశానండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా, నాకు కొందరు తెలిసిన వాళ్ళు కూడా బయట ఉండేది వేరు, తర్వాత వాళ్ళు పర్సనల్గా ఉండేది వేరు. ఎగ్జాంపుల్ అంటే వ్యవహారం ఎట్లా ఉంటుంది, మాటలు బ్యాడ్ బ్యాడ్ అంటే అసలు వాళ్ళు ఎందుకు, నాకు తెలిసి వాళ్ళకంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తలు కానీ లేకపోతే సామాన్య ప్రజలు ఎంతో మెచ్యూరిటీగా ఎంతో మంచిగా ఎంతో మంచి మనసుతో సొసైటీకి అది చేయాలి ఇది చేయాలని ఒక కాన్స్టిట్యున్సీ, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ విషయంలో తీసుకుందాం, మండలాలలోనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే అతని కింద కార్యకర్తలుగా ఉండేవాళ్ళే అక్కడ చాలా వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళే సొంతంగా అన్ని డెవలప్ చేస్తూ అక్కడ ఏ చిన్న వాళ్ళకి కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. కొందరు ఎమ్మెల్యేస్ ఏంటంటే మేము ఎమ్మెల్యేసం కదని చెప్పి ఏసీ రూముల్లో కూర్చుంటారే తప్పితే, అంటే కొందరు సంగతి చెప్తున్నాను, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు కష్టం వచ్చింది కదా మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం కానీ అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా వెళ్ళి మంచి చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీ కనిగిరి కాన్స్టిట్యున్సీలోనే కొందరు ఎమ్మెల్యేస్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కరిద్దరు. ఏదన్నా కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఏంటి అనేసి పోయి వాళ్ళని పరామర్శించి మేమున్నాము మీ అనేసి మాట్లాడడం అనేది లేదు. ఎవరికి ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది, మన దగ్గరికి వచ్చి పరామర్శించరు, మనకు అన్యాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా రౌడీయిజంగా సపోర్ట్ చేసి వాళ్ళ కోసం ఎస్పీ దగ్గరికి కూడా వచ్చేసి ఈక్వల్గా, ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది మనం ఎస్పీ దగ్గరికి వెళ్తాం, డిస్ట్రిక్ట్ ఎస్పీ దగ్గరికి, మాకు లోకల్ పోలీస్ స్టేషన్లో అవతల వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మాకు అన్యాయం చేశారు, మాకు ఇబ్బంది కలిగించారు అని మనం ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నవాడు వాడు ఏం చెయ్యాలి అంటే ఎస్పీ గారికి ఫోన్ కాల్ చేయాలి. వాడు ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చాడంటే వాడు నా దృష్టిలో నా కాలి గోటితో సమానమని నేను అనుకుంటున్నా. ఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళాను, నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళాను, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం చేశారు పోలీస్ స్టేషన్లో, లోకల్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీసులు అక్కడ ఉండగానే మా మీద దాడి జరిగిన ప్రయత్నం జరిగింది, చిన్న బాబుకి చెయ్యి డ్యామేజ్ అయ్యింది, అవతల వాళ్ళకి సపోర్ట్గా పొలిటికల్గా ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానీ తర్వాత ఎమ్మెల్యేతో ఫోన్ కాల్ చేయించి చేశారు అని చెప్తే సేమ్ అక్కడ ఎస్పీ గారితో మాట్లాడుతుంటే బయట నుంచి ఫోన్ కాల్ చేసి ఎమ్మెల్యే వచ్చాడంటే ఓకే మేడం మీరు కూర్చొని వెయిట్ చేయండి ఎమ్మెల్యే వచ్చాడు అంటే అవతల ఒక బ్యాడ్ పీపుల్స్ని సేవ్ చేయడం కోసము మాకు ఆపోజిషన్ వాళ్ళని ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక డిస్టిక్ ఎస్పీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. నిజంగా వాడిలో దొమ్మ అనేది ఉంటే వాడు కాల్ చేయాలి, నా మనుషులు నేను సపోర్ట్ చేస్తున్నా, మీ దగ్గరికి వచ్చింది ఆవిడ, ఆవిడకి అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ నా మనుషుల్ని నేను సేవ్ చేసుకోవాలనేది ఫోన్ చేసి చెప్పాలి. వాడు మగాడు కాదు కాబట్టి, వాడు కొర్జా కాబట్టి అవతల పీపుల్స్ కోసం సపోర్ట్ చేయడానికి వాడు ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చాడు చూడు, వాడు నా కాలి గోటితో సమానం అనేది ఈరోజు కూడా నేను అనుకుంటున్నాను.